नमस्कार, जय हिंद, जय भारत, बीटीएस न्यूज़ तेलुगु की सुस्वागतम। కేంద్రం కూడా దానికి కనిపించినట్లయితే అది ఒక దోదు. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క విభిన్న జాతులతో కూడుకున్నటువంటి ఈ సమాజం ఇవాళ బీహార్లో వైశ్యులు ఓబీసీలు, మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఓసీల కింద వస్తారు, కొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణులు ఓబీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ పక్క రాష్ట్రంలో చౌదరీలు కర్ణాటకలో ఓబీసీలుగా ఉన్నారు, రెడ్లు ఓబీసీలుగా ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఓబీసీల జాబితాలు రాష్ట్రాల జాబితాలో వ్యత్యాసం ఉంది కాబట్టి అది జాతీయ స్థాయిలో దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. దాని మీద కావాల్సినటువంటి పటిష్టమైనటువంటి మరి ఆ యొక్క యంత్రాంగం నిర్మాణం కావాలి. తప్పితే తప్పుల తడకతోని చిదంబరం చేసినటువంటి అటువంటి కాంగ్రెస్ 1930 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి చేయకుండా ఇవాళ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందంటే అది రాజకీయం కాకపోతే టీఆర్ఎస్ పార్టీ దానికి చిత్తగలుస్తుందంటే మీరు ఇవాళ సర్వేలు చేసి లెక్కలు తీసి దాన్ని పబ్లిష్ చేయకపోతే అది రాజకీయం కాకపోతే ఏమవుతుంది? అటువంటి పార్టీలతో బీసీ సంఘాలు కలిసి మీరు చేయకండి. మీరు అడిగే దాంట్లో డిమాండ్లో ఔచిత్యం ఉన్నది కాదంటే లేదు. దానికి పరిపాలనపరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది దృష్టిపెట్టుకుని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఒకవైపు కరోనా పాండమిక్ సమయంలో ప్రవహింప చేసినప్పటికీ ఆ ఆటలు సాగు అని చెప్పి దుబ్బాక వినిపించారు. ఇవాళ హుజరాబాద్ ప్రజలు కూడా ఇవాళ కులాల పేరు మీద మీరు ఎన్ని సభలు సమావేశం పెట్టినా బీసీలు కూడా ఆత్మగౌరవంతో ఇవాళ మీరు ఆత్మగౌరవ భవనాలు అన్నారు. దిక్కు లేదు, దివాన లేదు. ఎంబీసీలకు 1000 కోట్లు అన్నారు, అతాపత్తా లేదు. ఇవాళ ఇవాళ మీరు ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. ఇవాళ బీసీల పేరు మీద మీరు ఏ రకంగా మోసం చేసి దగా చేసి కనీసం 1000 కోట్లు ఎంబీసీలు కానీ మీరు ఖర్చు పెట్టకుండా మోసం చేసే వైనాలు ప్రజలు గమనిస్తున్నారు. తప్పితే ఎన్నికల కోసం తాగాలి. తప్పితే హైదరాబాద్లో వరదలు వస్తే 10,000 అన్నారు, ఎన్నికల తరం పత్రాలు లేకుండా హుస్సేన్ సాగర్ హుస్సేన్ అదే రకంగా మరి సాధ్యమా? ఒక్క మహారాష్ట్రలోనే 420,000 కులాలు ఉన్నాయని చెప్పి ఆ యొక్క నివేదిక చిదంబరం చేసినటువంటి 5,000 కోట్లు ఖర్చు. కాబట్టి ఇన్ని తప్పులు తడకలతో మళ్ళీ దాన్ని సరిదిద్దాలంటే సమయం కావాలి, దాని మీద అధ్యయనం కావాలి, దాని మీద అనేక రకాలుగా ఒక సహేతుకమైనటువంటి నిర్ణయానికి రావాల్సిన ఆలోచన. తప్పితే కులాల వారీగా గణాంక వివరాలు చేరుకుందని బీజేపీ ఇక్కడ చెప్పడం లేదు. రాష్ట్రాలుగా చేయండి, రాష్ట్రాలుగా చేసి ముందుకు రండి. తప్పకుండా రాష్ట్రాలకే సపోర్ట్ ఇవ్వాలి. స్వేచ్ఛ ఇచ్చాము. ఏ సమాజం ఇవాళ బీసీలో ఉంటుందో పూర్తి స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇచ్చాను. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ పక్క రాష్ట్రంలో ఓసీ అవుతారు, పక్క రాష్ట్రంలో ఇంకో ఎస్సీ అవుతున్నారు. కాబట్టి మొత్తం జాతీయ స్థాయిలో ఒక అవగాహన వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది విషయాన్ని చెప్పడం. తప్పకుండా ఇవాళ రేపు జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యానికి ఇవాళ జనస్వామ్యానికి నియంతృత్వాన్ని జరుగుతుంది. జర్నలిస్టులు ఎవరు ఇవాళ గొంతు లేపితే అది రఘు కానీ తీర్మాన్ మల్లన్న కానివ్వండి, ఇటువంటి అనేక మందిని ఇవాళ తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి జైలు పాలు చేస్తూ ఉంటే అయినా ఇవాళ తెలంగాణ సమాజము చైతన్యవంతమైన సమాజము ఆకలితో పస్తుంటారు. తప్పితే ఆత్మగౌరవం అమ్ముకునే జాతి తెలంగాణ జాతి కాబట్టి తిరగబడతారు. తమ ఓటు ఆయుధం ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా అండగా ఉంటాం. ఈ బాధితుల వేదికగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ స్వాతంత్ర సమర యోధులకు, నిజాం వైశాచిక పాలనలో బాధితులైన కుటుంబాలకు ఇవాళ అండగా బీజేపీ ఉంటుంది, వాళ్ళకు గౌరవిస్తుంది, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నాలు ఖచ్చితంగా కేంద్రం. అందుకని భారతీయ జనతా పార్టీ మనం డిమాండ్ చేస్తున్నాం, కేవలం ఎన్నికల కోసమే మీరు దళిత బంధు కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలి. దళిత బంధుతో పాటు బీసీ బంధు కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి రజక, నాయి, నేత, గీత, మత్స, కుమ్మరి, వడ్రంగి, చాకలి వీళ్ళందరూ కూడా ఆ యొక్క 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వాళ్ళ ఉపాధి కోసం ఇవాళ అందజేయాల్సిన బాధ్యత మీకు. అందుకనే ఇవాళ మీరు ఓటమి ఛాయలో ఉన్న మీరు అనేక రకాలుగా మొత్తం పాలన పడకేసేసి హుజూరాబాద్లో మంత్రులు మకాం వేసినప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం. ఖచ్చితంగా ఈ హుజూరాబాద్ ఎన్నికల మరి అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పులు సంభవం కాదు. ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ వేరు కాదు, రెండు కూడా ఒక ఊటి పక్షులే. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది టీఆర్ఎస్కి చెందుతుంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపిస్తే వాళ్ళు మూక్కుమ్మడిగా హోల్సేల్గా టీఆర్ఎస్ వారు
పూర్తిగా అమ్ముడుపోయిన వ్యక్తులే కాబట్టి మీ ఓటు వృధా కాకుండా ఉండాలి. టీఆర్ఎస్ యొక్క ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి, ఈ నియంత పాలనకు స్వస్తి పలకాలంటే బీజేపీ కమలం పో గుర్తు ఓటేసి ఈతల రాజను గెలిపించాల్సిందిగా ఇంటింటికి గడపడకు వెళ్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 7 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఆ ఫలాలు కూడా హుజరాబాద్ ప్రజలకు దక్కినాయో అవన్నీ కూడా వివరిస్తూ అభివృద్ధి పేదల సంక్షేమ అజెండానే భారతీయ జనతా పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఇంకోటి హుజరాబాద్ లో హుజరాబాద్ లో కానీ గతంలో కూడా దుబ్బాకలు కూడా అనేకమైనటువంటి కుట్రల యత్నాలు చేశారు ప్రభుత్వం. దొంగ ఓట్ల నమోదు నుంచి మొదలుకుంటే ఏ రకంగా డబ్బు పంపిణీని, సారాయి ప్రవాహం అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి హుజరాబాద్ ప్రజలు చాలా తెలివిలిగా ఇవాళ టీఆర్ఎస్ పతనానికి ఇది నాంది గొప్పతుంది అని చెప్పి కూడా తెలుసుకోవాలి. ఇంకో విషయం, 1930 జనగణన జరిగింది, ఇవాళ ఓబీసీ జనగణన అవసరం లేదు, బీసీ సంఘాలు రాజకీయం చేస్తున్నారు, ఒక జాతీయ ఓబీసీ చైర్మన్ సంఘాలు ఇదే ఇప్పుడు మీరు బీసీ అంటే పార్టీలు అంటే బీసీ గణన కూడమే బీసీ గణాంక వివరాలు కోరడంలో ఔచిత్యం ఉంది, న్యాయసమ్మతమే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అడ్మినిస్ట్రేషన్గా ఉన్నటువంటి ఏదైతే ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ గతంలో 2011 యూపీఏ ప్రభుత్వం చిదంబరం హోంమంత్రిగా ఆ రోజు గణాంక వివరాల కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టి కొండను దవ్వి ఎన్నికలు పెట్టినట్టుగా ఈ దేశంలో 46 లక్షల కులాలు ఉన్నాయని చెప్పి ఆ నివేదిక తయారు చేస్తే ఇంతవరకు దాన్ని మనం పబ్లిష్ చేయలేకపోతే ఆ రకమైన తప్పుల తరగతితో ఉన్న దాన్ని సరిదిద్దాలంటే దానికి అనేకమైనటువంటి సాంకేతికపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి, అనేకపరమైనటువంటి పరిపాలన పరమైన ఇబ్బందులు ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. తప్పితే కులాల వారీగా గణాంక వివరాలు అవసరం లేదని చెప్పడం లేదు. అందుకనే ఇవాళ నేను చాలా స్పష్టంగా మీకు చిత్తశుద్ధి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.